రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాన్సన్ సహనం కోల్పోయాడు అంపైర్ల నిర్ణయంలో తీవ్ర అసంతృప్తికి దిగిన అతను ఫీల్డ్ అంపైర్ తో వాగ్వాదానికి దిగాడు క్రీజును వీరేందుకు నిరాకరించాడు చివరకు అంపైర్లు సర్ది చెప్పడంతో నిరాశగా పెవిలియన్ బాటపట్టాడు రెండు వందల ఇరవై రెండు పరుగుల భారీ లక్ష్య ఛేదంలో రాజస్థాన్ రాయల్స్ కీలక బ్యాటర్లు చేతులెత్తగా సంజు శాన్సన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు విధ్వంసకర బ్యాటింగ్ తో ఇరవై ఎనిమిది బంతుల్లో సంజు శాన్సన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అనంతరం మరింత ధాటిగా ఆడిన అతను సెంచరీ దిశగా దూసుకెళ్లాడు అయితే కీలక సమయంలో సంజు శాంసన్ ఆడిన భారీ షాట్ ను బౌండరీ లైన్ వద్ద షై హోప్ అద్భుతంగా అందుకున్నాడు ముఖేష్ కుమార్ వేసిన పదహారు ఓవర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ఓవర్ నాలుగో బంతిని సంజు శాంసన్ భారీ షాట్ ఆడాడు అయితే బౌండరీ లైన్ పై షై హోప్ కళ్ళు చెదిరే రీతిలో బంతిని అద్భుతంగా అందుకున్నాడు ఏమాత్రం సమన్వయం కోల్పోకుండా బంతిని అందుకుని ఔరా అనిపించాడు అయితే రీప్లేస్ లో అతని బంతిని అందుకునే క్రమంలో బౌండరీ లైన్ కు తా అనిపించింది దాంతో సన్ జూ శాన్సన్ అంపైర్ తో వాగ్వాదానికి దిగాడు వీడేందుకు నిరాకరించాడు చివరకు అంపైర్లు సర్ది చెప్పడంతో వెనక్కు వెళ్లిపోయాడు రాజస్థాన్ రాయల్స్ డగౌట్ కూడా ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసింది రీప్లేలను మరోసారి పరిశీలించింది దాంతో మ్యాచ్ లో హై డ్రామా చోటు చేసుకుంది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు రెండు వందల ఇరవై యొక్క పరుగుల భారీ స్కోర్ చేసింది అనంతరం లక్ష చేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు రెండు వందల ఒక్క పరుగులు చేసి ఓటమి పాలైంది